Sashankhachakram Sakiritakundalam Sapidavastram Sarasiruhekshanam Sahara Vakshasthala Shobhikustubham Namami Vishnum Sirasaha Chaturbhujam Samastamena Brahmandalaku Adhineta Rakshakudu Ainatuvanti Swami Kaliyugamlo Srinivasa Prabhuga Bhaktulanu Anugrahistunnaru Yavarete Swami Yokka Sharanalni Ashrayistaro Varu Nirantaramu Swami Yokka ఆశ్రయంలో సురక్షితులై సమస్తమైన మంగళాలని పొందునట్టుగా మన యొక్క చారిత్రక ఆధారాల ద్వారా పురాణాల ద్వారా మనం చూస్తూ ఉన్నాం. నేటికి భక్తుల బారిని కల్పదురువై ఆశ్రయించిన వారందరికీ కూడా కొంగు బంగారమే స్వామి అందరినీ అనుగ్రహిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆర్జన బ్రహ్మోత్సవానంతరం స్వామికి జరిగే నిత్య సేవలలో వసంతోత్సవం చాలా ముఖ్యమైనటువంటిది. బ్రహ్మోత్సవంలో అలసట చెందిన స్వామికి సేద తీరడానికి అన్నట్టుగా స్నపన తిరుమంజనం అనే గొప్పదైనటువంటి వైదికమైన క్రతువుని నిర్వహిస్తారు. ఈ స్నపన తిరుమంజనంలో ప్రప్రథమంగా ముందుగా విశ్వక్సేన పూజ, పుణ్యాహవాచన, తీర్థరాజ పూజ, స్వామికి అభిషేకం చేసే తీర్థాలను ముందుగా ఓ కలశంలో ఆవాహన చేసి గంగాది సమస్తమైన తీర్థములను, సప్త ద్వీపములను, సమస్తమైన నదులను, సప్త మాతృకలను, షట్శాస్త్రములను, షడంగములను, వీటన్నింటినీ కూడా తీర్థజలమయందు ఆవాహన చేసి సభక్తికంగా పూజించి అనంతరం స్వామికి అర్ఘ్యపాద్యాదులిచ్చి దీంతో పంచామృతములతో కూడుకుని ఆవుపాలు, ఆవు పెరుగు, తేనె, చక్కెర, కొబ్బరి నీళ్లు, చందనం, హరిద్రం మొదలగాకలైన సుగంధ భరితములైన తీర్థ జలముల చేత, మంగళ ద్రవ్యముల చేత స్వామికి చేసే అభిషేక కార్యక్రమే స్నపన తిరుమంజనం, వసంతోత్సవం. వసంతం అంటే వసంత ఋతువులో జరిగే సేవ. ఇది మామూలుగా సంవత్సరానికి ఒకసారి వసంత ఋతువులో వసంతోత్సవం అనే పేరిట 3 రోజుల కార్యక్రమం జరుగుతుంది. ఆ సేవను వీక్షించలేని భక్తులకు నిత్యము కూడా ఈ ఆర్జన వసంతోత్సవంలో స్వామి యొక్క అనుగ్రహాన్ని పొందుటగా అన్నట్లుగా మన దేవస్థానం వారు ఈ వైభవాన్ని మనందరికీ కూడా సభక్తికంగా అనుగ్రహిస్తున్నారు. ఈ అవకాశాన్ని దాంట్లో స్వామిని సేవించదరించే భాగ్యం మనందరికీ కూడా ఉన్నది. స్వామికి జరిగే ప్రతి ఉపచారం చూడటం వలన పాపక్షయం అవుతుంది. ఎన్నో కొన్ని కోట్ల జన్మల్లో చేసిన పుణ్య ఫలం ఉంటే కాని స్వామికి జరిగే వైభవాన్ని చూచే అదృష్టం కలగదు. స్వామి యొక్క దివ్యమైనటువంటి నామాన్ని వినే అదృష్టం కలగదు. దాని గురించి ఊహించి చర్చించే మనసులో చింతించే అవకాశం మనకు కలగదు. ఇవి కలిగాయి అంటే మనకి గొప్పవైనటువంటి అదృష్టమైనటువంటి ఘడియలు సమీపించాయని మన యొక్క భావన చెయ్యాలి. ఇటువంటి మంగళకరములైన గొప్పదైన శ్రవణ తిరుమంజనం అనే కార్యక్రమంలో ప్రప్రథమంగా గోక్షీరం చేత స్వామికి అభిషేకం చేస్తారు. ఈ క్షీరం వలన చేస్తే ఒక ఫలం, పెరుగు చేత స్వామికి అభిషేకం చేస్తే ఒక ఫలం, తేనె వలన చేస్తే ఒక ఫలం, ఇలాగే పసుపు చేత చేస్తే సమస్తమైన శుభములు చేకూరుతాయి ఒక ఫలం, ఇలాగ చందనం మనస్సుకు సంబంధించింది కనుక చంద్రమా అమనసో జాత అని ఔషధికి అధిపతి చంద్రుడు, ఆ ఔషధి రాజు చందనం. చందన చరువుతో మంచి గంధంతో స్వామికి స్నపన తిరుమంజనం చేస్తే ఒక విశేషం, అలాగే ఒట్టివేరు మొదలగాగలిగినటువంటి తీర్థ జలములతో వీటన్నిటితోనూ కూడా స్వామికి చక్కగా మంత్రపూతములైనటువంటి జలముల చేత సభక్తికంగా భక్తులు అందరి పక్షాన కూడా అర్చక స్వామి వారు మహావైభవంగా సుశాస్త్రీయంగా నిర్వహిస్తారు. ఈ పశ్చాత్ భూమిమథో పురః పురుషేణ హవిషా దేవా యజ్ఞమతన్వత వసంతో అస్యాసీదాజ్యం గ్రీష్మ ఇద్ధ్వ శరద్ధవిః సప్తాస్యాసన్ పరిధయః సప్త సమిధః కృతాః దేవా యద్యజ్ఞం తన్వానాః అవధ్నన్ పురుషం పశుం తయ్యజ్ఞం బరిహిషి ప్రోక్షన్ పురుషం జాతమగ్రతః ఏన దేవా అయజంత ఆద్యార్హజశ్చ యే తస్మాత్ యజ్ఞాత్ సర్వహుతః సంభృతం వృషదాజ్యం అశోగస్తాగశ్చక్రే వాయవ్యాన్ ఆరణ్యాన్ గ్రామ్యాశ్చ యే తస్మాత్ యజ్ఞాత్ సర్వహుతః సామాని యజ్ఞే ఛందాగంసి జగ్నిరే తస్మాత్ యజస్తస్మాదజాయత తస్మాదశ్వ అజాయంత ఏకేచో భజాదతః భావోహ జగ్నిరే తస్మాత్ తస్మాత్ జాత అజావజః యత్పురుషం వ్యదధుః ప్రతిభావ్యకల్పయన్ ముఖం కిమస్య కౌ బాహూ ఆవూరూపాద ఉచ్యే బ్రాహ్మణో
asya mukhamasit baho rajanyah kritaha uru tadasya yadvaishyah atyaga shudra ajajata chandrama manaso jatah chakcha surya ajajata mukhadindrascha agnishcha pranat vajra jajata abhya asi dantariksham shirshnadyos samavartata padbhyam bhumirdisha shrotraat tathalokago akalpayan vedahametam purusham mahantam adityavarnantam asastupare sarvani rupani vichitya dhiraha amani kritva bhivadana yadaste bhata purastadyamuda jahara rastravidvan pradishaschatasraha tamevam vidva namrta iha bhavati anya pantha ajanaya vidyate yajnena yajnama yajanta devaha tani dharmani prathamanyasan tehanakam mahimanas sachante yatra purve sadhya santi devaha abhyasambhuta prithivyairasa accha iswakarmana samavartatadhi Tvashta vidadhadrupameti Tatpurushasya vishvamajanamagre Vedahametam purusham mahantam Adityavarnantam safparastat Tamevam vidvanamrta iha bhavati Anyapantha vidyate janaya Prajapatischaratigarbhe antaha Ajajamana bahudha vijajate Yadhirah parijananti yonim Malichinam padamichhanti vedhasaha Yodeve bhyatapati Yodevanam purohitaha Purvo yodeve bhyojataha Namorucaya brahmaye Ucham brahman janayantaha Deva agre tadabruvan Yastvaivam brahmano vidya Asya deva asan vashe Rishchate lakshmishcha patnyau Ahoratre parshve Nakshatrani rupam Ashvinau vyattam Ishtam manishana Aram manishana Sarvam manishana Aram sahasrasirtham devam Vishvaksham Vishvashambhuvam Vishvannarayanan Devamaksharam Paramam Prabhum Vishvatav Paramannityam Vishvannarayanagoharim Vishvamevedam Purushastad Vishvamupajivati Patim Vishvasyatmeshvaragum Sashvatagum Shivamachyutam Narayanam Mahajneyam Vishvatmanam Parayanam Narayana Param Brahma Tattvan Narayana Paraha Narayana Paro Jyotiratma Narayana Paraha Yachakinche Jagadhyasmin Drishyate Shrojate piva Antar bahishta tat sarvam vyapya narayanasthitaha Anantamavyajanka vigon samudrentam vishvashambhuvam Padmakosha pratikashagam hridayan chapyadhomukham Adho nishtya vitasyantunabhyamuparitishthati Hridayam tadvijaniyad vishvasya yatanam mahat Antatagonshilabhistulambatya Goshasannibham Tasyante Sushiragam Sukshman Tasmin Sarvam Pratishthitam Tasya Madhye Mahanagnir Vishvarchar Vishvato Mukhaha Sograbhug Vibhajantishthannaharamajarah Kavihi Antapajate Svandeha Mapatatalamastakam Tasya Madhye Vanhishikha Aniyo Ordhva Vyavasthitaha Nilato Jata Madhyastha Vidyulleke Vabhasthitam Nivarashukavattanvipitabhasyatanupama Asya shikhaya madhye paramatma
వ్యవస్థితః సబ్రహ్మా సశివస్యేంద్రస్సోక్షరః పరమస్వరాట్ తదో సత్యం పదం బ్రహ్మ పురుషం కృష్ణ పింగళం ఊర్ధ్వరేతం విరూపాక్షం విశ్వరూపాయ వై నమః నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణు ప్రచోదయాత్ నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణు ప్రచోదయాత్ నార్నుకం వీర్యాణి ప్రవోచయ పార్థివాని విమమేర జాగం శ్రియో అష్టభాయ దుత్తరగం సదస్థం విచక్రమానస్త్రేధోరుగాయో విష్ణో రరాటమసి విష్ణా పృష్ఠమసి విష్ణాశ్న్యప్త్రే స్థో విష్ణు శూరసి విష్ణు ఆర్ధ్రువమసి విష్ణవమసి విష్ణవే త్వా తదస్య ప్రియమభిపాథో అశ్యారో యత్ర దేవయవో మదంతి క్రమస్య సహి బంధురిచ్ఛా పదే పరమే మధ్వ ఉత్సహ తద్విష్ణుస్తవతే వీర్యాయ భీమః కుచరో గిరిష్ఠ యస్యో రుషు త్రిషు విక్రమణేషు అధిక్షిజంతి భువనాని విశ్వా పరో మాత్రయా తనువా వృధాన తే మహిత్వమన్వస్్యువంతి ఉభేతే విద్మరజసి పృథివ్యా విష్ణో దేవత్వం పరమస్య విత్సే విచక్రమే పృథివీ మేష ఏత త్రాయ విష్ణుర్మనుషే దశస్యన్ ధ్రువాసో అస్య కీరయో జనా సహా క్షితిగో సుజనిమా చకారా దేవః పృథివీ మేష ఏత క్రమే సతచ్చ సమ్మహిత్వా యన్మూలే సర్వతీర్థాని యన్మధ్యే సర్వదేవతాః యదగ్రే సర్వవేదాశ్చ తులసీం త్వాం నమామ్యహం తులసి సర్వదేవతలకు సర్వవేదములకు ఆలవాలం తులసి తులసి చెట్టు ఏ ఎంట ఉంటుందో ఆ తులసి చెట్టు యొక్క మొదట్లో సమస్తమైన నదీ తీర్థములు ఉంటాయని చెప్పి శాస్త్రవచనం యన్మధ్యే సర్వదేవతాః కాండము నుంచి ఆకుల వరకు ఉన్న కొమ్మలు రెమ్మలు ఈ రూపంలో సమస్తమైన దేవతలు అధివసించి ఉంటారు అని చెప్తోంది. యదగ్రే సర్వవేదాశ్చ తులసి చెట్టుకి అనేకం లేని పట్టణాలుంటాయి. ఆకులు అనంతావై వేదాహ అని వేదములు అనంతములుగా కోట్ల కొలది సంఖ్యలో ఉన్నాయి. అలాగే తులసి చెట్టుకు ఉండే ఆకులన్నీ కూడా వేదములకు ప్రతీకలే ఉన్నాయి. ఆ కారణం చేత తులసి స్వామికి ప్రీతిపాత్రమైంది. వేదవేద్యుడైనటువంటి పరమాత్మకు తులసి సమ్మిశ్రితమైన తీర్థం చేత అభిషేకం చేయటం గాని తులసి సమ్మిశ్రితమైనటువంటి పదార్థాన్ని నివేదన చేయటం గాని తులసి మాలల చేత అలంకరించడం గాని స్వామికి పూజలో చాలా ఆవశ్యకతను సంపాదించింది. అంటే ఒక్క ఏమీ రానివాడు కూడా ఒక్క తులసి పత్రాన్ని సభక్తికంగా స్వామి యొక్క పాదపద్మాల మీద సమర్పణ చేసినట్టయితే ఆ పూజ సంపూర్ణమవటమే కాకుండా కోటి గుణితమైన ఫలాన్ని ఇస్తుంది. అందుకోసం స్వామి యొక్క పూజలో విధిగా తులసీ పత్రాన్ని తులసిమాలను సమర్పించాలి. ఈ చందనం స్వామికి అలంకరించిన అనంతరం సుందరంగా నిర్మించినటువంటి తులసిమాలను స్వామివారికి ఉభయదేవేలైన శ్రీదేవికి భూదేవికి కూడా ఈ తులసిమాలను సమర్పిస్తారు. అనంతరం 1000 రంధ్రములు కలిగినటువంటి ఒక పాత్ర, దానికి సహస్రధార పాత్ర అని పేరు. ఆ పాత్ర ద్వారా సకల తీర్థములను కూడా స్వామి దేవేర్లకు అభిషేకం చేస్తారు. ఈ అభిషేకం చేయటంలో ఆంతర్యమేంటి 1000 ధారలు అంటే, ఇంతకుముందు దాకా ఏకముఖంగా ఒకే ధారతో అభిషేకం చేశారు తీర్థములు కాని పాలు పెరుగు మొదలగలిగిన ద్రవ్యములు కాని. ఇప్పుడు వేలకొలది రంధ్రముల ద్వారా అభిషేకం చేయటంలో 1000 సంఖ్య అన్వర్ధకం అంటే బహువాచకానికి సంకేతం, కోటి గుణితానికి సంకేతం. మనం కోరే కోరికలన్నీ కూడా కోటి గుణితమే మనకి తీరాలి, మనం చేసిన పూజ అక్షయమే నాశరహితమైన ఫలాన్ని మనకి రావాలని, సహస్ర 1000 రెట్లు ఫలం కావాలండి అని కోరుతాం. అంటే 1000 రెట్లు మనం సమర్పణ చేయాలన్నమాట. దానికి ప్రత్యామ్నాయం అన్నట్టుగా ఈ సహస్రధార పాత్రలో సమస్తమైన నదీ తీర్థాలను కూడా పురుష సూక్తము మొదలుగా కలిగిన మంగళ మంత్రములు పఠిస్తూ ఉండగా వేద విద్వాంసులు ఈ స్మరణ తిరుమంజనం మహావైభవపేతంగా జరుగుతుంది. ఈ మంత్రం వింటే చాలు, వేదానాం ధ్వనిరేవచ, వేద మంత్రాలను వింటే చాలు సమస్తమైనటువంటి పాపములు పోతాయి. అటువంటి పాపరహితమైనటువంటి ఈ వసంతోత్సవాన్ని చూసి స్వామిని మనం భక్తి శ్రద్ధలుగా నమస్కారం చేద్దాం. శ్రియకాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్ధినాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం.
సహస్రాక్ష సహస్రపాద్ సభూమిం విశ్వతో వృత్వా అత్యతిష్ఠద్దశాంగులం పురుష ఏవేదకం సర్వం యద్భూతం యచ్చ భవ్యం ఉతామృతత్వస్యేషానః యదన్నేనాతిదోహతి ఏతావానస్య మహిమా అతో జ్యాయాగశ్చ పూరుషః పాదోస్య విశ్వభూతాని త్రిపాదస్య అమృతం దివి త్రిపాదోర్ధ్వ ఉదయేత్ పురుషః పాదోస్యేహ భవత్ పునః తతో విశ్వం వ్యక్రామత్ హర్యాప్య అనంతరాయాయ సర్వస్తమోధిరా ప్రవుత్తమ మహత్ భవతి సర్వస్యాప్య సర్వస్య జిత్యై సర్వమేవ తేనా నం జయతి హరిః ఓం.